సామాన్యుల జీవితాల మీద పుస్తకాలు పేరు ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక లైబ్రరీ అందులో మీ పరిచయ వ్యాసం తప్పకుండా ఆశయంతో జర్నలిస్ట్గా సామాన్యుల జీవితాన్ని పుస్తకాలుగా రాయాలన్న సందర్భంతో 4 సంవత్సరాలుగా 9 పుస్తకాలు రాశాను. కొత్తగా ఒక 4 పుస్తకాన్ని కార్మిక దినోత్సవం మే 1 తారీఖులో రిలీజ్ చేశాను. ఆ పుస్తకావిష్కరణ సభకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల గురించి చదువుకోవాలి, సామాన్యుల నుంచి నేర్చుకోవచ్చు, సామాన్యుడి జీవితం కూడా ఒక సెలబ్రిటీ జీవితం లాంటి ఒక ప్రాధాన్యమైనటువంటి విషయం నమ్మేవాళ్ళు ఎవరైనా కానీ ఈ సభకు ఆహ్వానిస్తారు. అంటే జర్నలిజం మాస్ మీడియాలో సామాన్యుడికి తగినంత స్థానం దొరికినప్పుడు ఒక జర్నలిస్ట్గా విచారించకుండా వాళ్ళ గురించి పుస్తకాల్లో కూడా రాయొచ్చు, వాళ్ళకంటూ సాహిత్యాన్ని ఏర్పాటు చేయించాలనే అనుభవంతో సామాన్య శాస్త్రం అన్న పేరుతో సామాన్యుడి జీవితమే ఒక శాస్త్రం అన్న సంకల్పంతో నేను పనిచేస్తున్నాను. ఈ క్రమంలో 10 పుస్తకాలు ఇప్పటిదాకా వచ్చాయి. ఒక 4 పుస్తకాలని మేడే రోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిలీజ్ చేస్తున్నాను. ఆ కార్యక్రమానికి 50 మంది వ్యక్తులు మేము ఆహ్వానిస్తున్నాము. ఆ 50 మంది వ్యక్తులు సామాన్యులు, వాళ్ళందరి గురించి రాసిన పుస్తకాలే కదా. సో ఎవరి మీద అయితే పుస్తకాలు రాసామో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సభకు ఆహ్వానించి వాళ్ళ సమక్షంలోనే ఒక 4 ప్రొఫెసర్స్ ఆ పుస్తకాల గురించి విశ్లేషిస్తారు. వాళ్ళ పేర్లు ఏంటంటే, పుస్తకాల పేరు తొమ్మటూరు అన్న పుస్తకం, నామవాచకం అనే పుస్తకం, కోళ్ళమంగారం అనే కొందరు, డోంట్ ఫీల్ అని ఈ 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జగదీర్ తిరుమలరావు గారు, ప్రసిద్ధ సినిమా డైరెక్టర్ నరసింహరావు గారు, గంట చక్రపాణి గారు ఈ 4 పుస్తకాలని విశ్లేషిస్తారు. ఈ 4 పుస్తకాలని 4 స్త్రీలు ఆవిష్కరిస్తారు. ఒకరు విమలమ్మ, ఇంకొకరు విజయమ్మ, ఇంకొకరు లక్ష్మీకాంత గారు, ఆ తర్వాత ఇంకొక ఉత్తకాల లక్ష్మి అని ఈ 4 స్త్రీల సమక్షంలో ఈ 4 పుస్తకాలను ఆవిష్కరించుకుని ఈ సామాన్యుల సారస్వతంలో ఇంకా ఎటువంటి కృషి చేయాలి, ఈ సామాన్య శాస్త్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సామాన్య శాస్త్రాన్ని అసలు ఎవరు చదువుతున్నారు, ఈ సామాన్య శాస్త్రం అనే ఒక ప్రక్రియను కేవలం ఒకరిద్దరే చేస్తున్నారా, ఎంతమంది కలిసి చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ చూడటానికి, వినడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి హైదరాబాద్లోని వ్యక్తులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. సామాన్యులు అని అంటున్నప్పటికీ మనకు మామూలుగా కనిపించే దృష్టిలో ఉన్నటువంటి అసామాన్యులు వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను వస్తున్నాను. ఒక రకంగా ఈ వస్తున్నటువంటి ఈ 50 మంది నేను తెస్తున్నటువంటి 4 పుస్తకాలు అసామాన్యమైన వ్యక్తులటువంటి వ్యక్తుల గురించి ఆసక్తిస్తున్నాం. అయితే మేము సామాన్య శాస్త్రం అనే పేరుతో గుర్తిస్తున్నాం. సామాన్యుడి జీవితమే శాస్త్రంగా, సామాన్యుడి గొప్పతనాన్ని తెస్తున్న కారణంగా ఈ సామాన్య శాస్త్రం అనే ఈ ప్రక్రియలో ఈ 4 పుస్తకాన్ని 50 మంది సమక్షంలో 4 ప్రొఫెసర్లు విశ్లేషించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటల ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ పరిచయం చేస్తున్న ఈ 50 మంది గురించి వివిధ పత్రికల్లో చదివిన పాఠకులు, తెలుసుకున్న పాఠకులు, తెలుసుకోని పాఠకులు అందరి కోసం ఈ సభకు ఆహ్వానిస్తారు.